వంద రోజులు ఇప్పటికే పూర్తి అయిపోయింది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వేధించిందో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా నరక యాతన అనుభవించారో అవి తట్టుకోలేక అవి భరించలేక తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలతో పాటు ఆ ఆరు గ్యారెంటీ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినటువంటి తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వంద రోజులపట రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజులపాటు హామీలు నెరవేర్చామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చేది. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా వంద రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక నాయకు రకంగా, ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఇచ్చినటువంటి హామీలేంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వంద రోజుల పాట మేము హామీలు నెరవేర్స్తామని చెప్పిన తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి, మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. మీరు కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తారా ఇయరా, ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ ఇది, దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని తాలు పేరుతోని కింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తాలు పేరుతోని రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది, రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని తాలు పేరుతోని ఎలాంటి కట్టింగ్స్ ఉన్నాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. నెరవేర్స్తారా నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకునే పాపడబోలేదు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, దాని మీద స్పష్టత లేదు, చెప్తలేరు. పంటల బీమా పథకాలు అమలు చేస్తానన్నారు, దాని గురించి మాట్లాడతలేరు. నిన్నగా మొన్న ముఖ్యంగా మొన్న వారం 10 రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు. ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు, కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు రైతులు, పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి ఇవి, ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. అకాల వర్షాల వల్ల
దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతులకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన ప్రభుత్వము ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతులకు కౌలు రైతులు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయల అకౌంట్ ఇస్తున్నారు. కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు. అకౌంట్లో పైసలు ఇస్తలేరు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులే ఇప్పటికే రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు వడాలి. కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు వడాలి. రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు వడాలి. కనీసం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ రైతులు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రకారం అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇది అవ్వబెట్టుదో అనుకోని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, దాన్ని అమలు చేయలే. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని 500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై రెండు వందల మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి 2,700 మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన మన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే. దాంతోపాటు తరుగు పేరుతోని తాళు పేరుతోని ఎక్కడ కట్టింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్లన్నింటితోని ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రైతు దీక్ష కొనసాగుతుంది.